రబీలో పంట నష్టపోయిన రైతులకి 80% సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చాం. రాయలసీమలో కూడా ఫస్ట్ టైం కడప, కర్నూలు వంటి జిల్లాల్లో, అనంతపురం వంటి జిల్లాల్లో తీవ్రమైన వరదలు చూసాం. కడప అయితే చరిత్రలో కనీ విని ఎరిగిన వరదలు. అక్కడ పంట వేసిన వెంటనే పోయిన వాళ్ళకు కూడా 80% సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చాం. ఇది కాకుండా లాస్ట్ ఇయర్ ఇన్పుట్ సబ్సిడీ కింద గత సంవత్సరం 932 కోట్ల రూపాయలు చెల్లించాం. దాంతోపాటు వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఉచిత వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద మీకు తెలిసి 1 రూపాయి ప్రీమియం కట్టక్కర్లా. ఈ క్రాప్ నమోదైతే ఆటోమేటిక్గా ఇచ్చినట్టే. కింద దాదాపు 1735 కోట్ల రూపాయల క్లెయిముల్ని ఖరీఫ్ 2020 కింద సెటిల్ చేశాం. నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి రైతుల అకౌంట్లో వేసిన సంగతి మీ అందరికీ తెలుసు, మీరే సాక్ష్యం. పరిస్థితులు ఈ విధంగా ఉంటే పోనీ ఇప్పుడు జరుగుతున్న రబీలో పరిస్థితి ఏంటి అంటే ప్యాడీ 53% నార్మల్ ఏరియా కవర్ అయింది, ఇంకా జరుగుతూ ఉన్నాయి. జోవారు, మైజు స్టిల్ అండర్ ప్రాసెస్. వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలులో ఈ జనవరి నెలాఖరుకి మొత్తం పూర్తవుతుంది సోయింగ్స్ అని భావిస్తున్నాం. బెంగాల్ గ్రామ్ ఆల్మోస్ట్ సోయింగ్స్ కంప్లీట్ అయినాయి. బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ 65% ఏరియా దాదాపు కవర్ అయింది. గ్రౌండ్ నట్లో ఆల్మోస్ట్ రబీ సోయింగ్స్ కంప్లీట్ అయినాయి. గత సీజన్లో అనంతపురంలో గ్రౌండ్ నట్ కొంత దెబ్బతిన్నమాట వాస్తవం. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మళ్ళీ అలాంటి దగ్గర కూడా ప్రభుత్వం ఏ విధంగా సాయం చేయాలనేది చూస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి అయితే పోనీ ఎంఎస్పి చూసుకుంటే చాలా పంటలు ఎంఎస్పి కన్నా ఎక్కువ పలుకుతున్నాయి. ఎక్కడ ఎంఎస్పికి తక్కువ ఉన్నా కూడా ఇమీడియట్గా సీఎం యాప్లో అలర్ట్ తీసుకుని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. ఇది వ్యవసాయం పరిస్థితి. కానీ సంక్రాంతి ముగిసి తెల్లారేసరికి ఈనాళ్ళు ఏం రాస్తారు, రైతు నిండా మునిగిపోతున్నాడు, 16,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పోయినాయి అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వం గాలికి వదిలేసింది అన్నట్టుగా ఒక పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి దేనికోసం ఈ ప్రచారం నిరంతరం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఏం సాధించాలని ఈ ప్రచారం చేస్తున్నారు? ఎందుకు రైతాంగాన్ని ప్యానిక్ చేస్తారు? ఎలా 16,000 కోట్ల రూపాయలు పోయిందని ఎలా రాస్తారు? అంచనాలు చదివితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మొన్నే ఈ మధ్యకాలంలోనే ఈనాడులో ఒక వార్త రాసి 3-4 బస్తాల కన్నా కౌలు ఎక్కువ రావట్లేదు, ధాన్యం మన కౌలుకి ఇస్తే భూమి 4 బస్తాలు 5 బస్తాలు ధాన్యం ఇస్తున్నారు కౌలు కింద. పాపం చాలా భయంకరమైన పరిస్థితిలో రైతులందరూ కౌలు కూడా ఇచ్చుకోలేకపోతున్నారు మొన్న రాశారు. ఇప్పుడు ఎకరానికి కౌలు 40,000-50,000 ఉంది, నష్టపోతున్నారని ఇప్పుడు రాస్తున్నారు. ఏది కరెక్ట్? ఏం చేయాలి? తావలసిందే రంబ అని ఒక సామెత ఉంది. మీకు నచ్చినవాడే నాయకుడు, అది చంద్రబాబు నాయుడు. రోజుకోసారి నిరూపించుకునే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా మానసికంగా దెబ్బతీయాలి, ఈ ప్రభుత్వం ఏదో రైతులకి ఏం చేయట్లేదని చెప్పాలనేది మీ ఉద్దేశం. కానీ రైతాంగానికి తెలుసు ఈ ప్రభుత్వం ఏ విధంగా చేయబట్టి నడిపిస్తుందో. పక్క రాష్ట్రాల్లో కొనుగోళ్ళకి ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ధాన్యం కొనుగోళ్ళు కానీ ఏ విధంగా రోడ్ల మీద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చి ధర్నాలు చేస్తారో మీరు చూశారు. ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పొలంలోకి వెళ్ళి కొనుగోలు చేసే పరిస్థితి. హమాలీ ఛార్జీలు కూడా నేరుగా చెల్లింపులు చేస్తూ ఉన్నాం. ఇంత సూక్ష్మస్థాయిలో ఆలోచించి వ్యవసాయం కోసం రైతాంగం పనిచేస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. తూర్పుగోదావరి జిల్లాలో తీసుకోండి, నీటి అద్దడి వస్తుందనే ఉద్దేశంతో ముందు నుంచే ప్లాన్ చేసుకుని వారాబందీ పెట్టి, మన ఇటీవల కూడా 3-4 రోజుల పాటు నీటి అద్దరు వచ్చిందని రైతాంగం కంగారు పడితే మేము చెప్పాం, మీరు కంగారు పడద్దు, అంత సెటిల్ అవుతుంది. హై లెవెల్ ప్యాచెస్లో అవసరమైతే మీకు నీరు ఎక్కదనుకున్న దగ్గర వేరే ప్రత్యామ్నాయంగా అపరాలు వంటి పంటలు వేసుకోండి. లేదు మీరు వేస్తానంటే జాగ్రత్తగా తడి పెట్టుకోండి, వారాబందీ కట్టి నీళ్ళు ఇస్తాం అని చెప్పాం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణం 1,63,350 హెక్టార్లలో వరి వేయాల్సి ఉంటే ఇప్పటి వరకు తూర్పు డెల్టా, ఈస్టర్న్ డెల్టాలో 93% నాట్లు పూర్తయినాయి. సెంట్రల్ డెల్టాలో అంటే మధ్య డెల్టాలో 73% నాట్లు పూర్తయినాయి. మెట్ట ప్రాంతంలో
92% పూర్తయింది, యావరేజ్న 88% లాట్లు పూర్తయినాయి. ఈ నెలాఖరుకి 100% రీచ్ అవుతామని భావిస్తూ ఉన్నాం. ఏదైనా కొద్దిగా అక్కడ ఇక్కడ హై లెవెల్ ప్యాచెస్లో దీనికన్నా ఎక్కువ ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా అపరాలు వేసుకుంటే తప్పకుండా దీనికన్నా ఎక్కువ ఆదాయం సాధించే పరిస్థితులే ఉంటాయి. కొంచెం ఈ ప్రొక్యూర్మెంట్ వరకు తీసుకున్నప్పుడు ఇప్పటివరకు ఈ ఒక్క జిల్లాలో 509,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా అటు ఇటుగా 1,50,000 టన్నులు ఇంకా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అంటారు. రైతు ఎప్పుడొస్తే అప్పుడు కొనుగోలు చేయమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ప్రకారం చేస్తున్నాం. దాదాపు 584 సిహెచ్సి రిపోర్ట్కు నెలకొల్పాం. దీనికి సంబంధించి బ్యాంకులకు టైఅప్ చేసి పెట్టాము. లోను అదేవిధంగా సబ్సిడీ అమౌంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు వారి అకౌంట్లో వేసే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి అంశంలోనే ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ప్రతి జిల్లాలో చాలా సూక్ష్మ స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక ప్రకారం రైతుకి ఎప్పుడు ఏది అవసరం అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కార్యోన్ముఖులు చేస్తూ ఉంటే క్షేత్రస్థాయి వరకు పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. అదిగో డీలర్ల దగ్గర ఎరువు దొరకట్లేదు అన్నారు. అయ్యా పక్కనే మీకు రైతు భరోసా కేంద్రంలో దొరుకుతుంది కదయ్యా, అక్కడ కొనుక్కోండి ఎంఆర్పీకి అని చెప్తున్నాం తెలుగుదేశం వాళ్ళకి. బాబా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మద్దతు లేని రైతులు బాగానే ఉన్నారు. ఈ నాయకులకే వచ్చింది కష్టం. ఆర్బీకేలో ఎందుకు అమ్ముతారని అడుగుతారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక విధానంలో ఆర్బీకేలో ఎరువులు అమ్మితే మీకు తప్పేంటి? నాణ్యమైన ధృవీకరించిన ఎరువులు విత్తనాలు పురుగు మందులు అక్కడ అమ్మాలనేది ప్రభుత్వ బాధ్యతగా తీసుకున్నాం. ఎక్కడ ఎరువుల కొరత రానేమో, ఇది ఇందులో ఏమీ తేడా లేదు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వ్యవసాయానికి ఏ లోటు లేకుండా రైతాంగానికి సాధ్యమైనంత వరకు చేయూతనిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. చెప్పిన దానికన్నా ముందుగానే, చెప్పిన దానికన్నా ఎక్కువగానే రైతాంగానికి చేయాలనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చే విధంగా వారితో పాటు మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇది దయచేసి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే సిద్ధాంతపరంగా కాదు, అధికారం వచ్చిందనే బాధతో ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకించే శక్తులు ఉన్నాయో ఆ శక్తులు సంయమనం పాటిస్తే మంచిదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడు ఈ సంవత్సరం పోలీసులే స్వయంగా తూర్పుగోదావరి జిల్లాలో చాలా జిల్లాల్లో, పర్టికులర్గా తూర్పుగోదావరి జిల్లా గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించండి. పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి కబడ్డీ కానీ గ్రామీణ క్రీడలు కానీ బ్యాడ్మింటను వాలీబాలో కబడ్డీయో టోర్నమెంట్లు పెట్టారు, క్రికెట్ టోర్నమెంట్లు పెట్టారు, ముగ్గులు పోటీలు పెట్టారు, సాంప్రదాయబద్ధంగా సంక్రాంతిని వేడుకగా జరుపుకునే కార్యక్రమాన్ని చేశారు. దాంతోపాటు అక్కడక్కడ కోడిపందులు కూడా జరిగి ఉంటాయి. అది ఒకరోజుతో మొత్తం మైండ్ సెట్లు మారిపోతాయి. చంద్రబాబు నాయుడు ఉంటేనేమో జరుగుతాయి అప్పుడు సంబరాలు, వేరే ప్రభుత్వం వస్తే అది జోద క్రీడలకి ఎలా మారిపోతాయి, ఎలా మారిపోయినాయి అని తెలీదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలియదా? ఎందుకు బురద జల్లుతారు అంటే బయట ప్రపంచానికి ఇక్కడ ఏదో జరిగిపోతుంది దుర్మార్గంగా చూపించాలనే ప్రయత్నమే కదా మీది. ఎక్కడ ఏదో డ్యాన్సులు వేసారు అక్కడ ఇక్కడ, ఏం డ్యాన్సులు వేసారు? అసభ్యంగా డ్యాన్సులు వేస్తే పోలీసులు ఊరుకుంటారా? అది ఏ పార్టీ అనవచ్చు, ఏ ప్రభుత్వం అయినా అవ్వచ్చు. ఎందుకు మీరు ఇంత కక్షపూరితంగా ఒక పండుగ వేడుకను కూడా 3 రోజుల పాటు ప్రజలు ఆనందోత్సాహాలతో ఉంటే దాన్ని కూడా మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు కొంతమంది కొన్ని శక్తులని అడుగుతున్నాను. అది రాత్రి రాత్రి మారిపో. మీరు అన్నట్టుగా సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తున్నాము, మార్పు తీసుకురావడానికి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాము, మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. క్రమక్రమంగా ఒకనాటికి ఇవన్నీ పోతాయని భావిస్తున్నాం, పోవాలని గట్టిగా కోరుకుంటున్నాం.